RX100 movie తో ఓవర్నైట్ స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నాడు కార్తికేయ. అతని తాజా చిత్రం గుణ 369 శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరి ఈ మూవీకి సంబంధించిన విశేషాలు కార్తికేయ అలానే హీరోయిన్ అనఘని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. సో అనఘా, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది టాలీవుడ్? ఇట్స్ గుడ్ రైట్ నౌ. ఐమ్ ఎంజాయింగ్ ఇట్ అండ్ సో మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ ఆల్సో. ఎస్. సో కార్తికేయ, సక్సెస్, ఐ మీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీ మీద సక్సెస్కి సంబంధించి చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మీ స్పీచ్ కానీ, అనఘ స్పీచ్ కానీ, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ స్పీచ్ చూస్తుంటే అర్థమవుతోంది. లేదు, అది ఎందుకంటే ఇప్పుడు మూవీ చూసుకున్నాం మేము ఆల్రెడీ అండ్ వి డి నాట్ ఎక్స్పెక్ట్ అంత బాగా వస్తుంది. అంత అంటే అంత ఎమోషనల్గా ఉంటుంది సినిమా, అంత ఇంటెన్సిటీ ఉంటుంది, అంత పేస్డ్గా ఉంటుంది అని. సో అది చూసుకున్నాక మాకు అంటే అప్పటి వరకు కొంచెం మేమే మాట్లాడుకుంటుండే ఏమవుతుంది అది ఇది బాగానే వస్తుంది కదా. చూసుకున్నాక వీఆర్ లైక్ ఓకే, మా సినిమా అయితే బజ్ ఉండని ఉండకపోని ఏమన్నా అవని సినిమా ఫస్ట్ షో తర్వాత ఇట్ ఇట్స్ గోయింగ్ టు గో హై అని. ఓకే, సో టైటిల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే గుణ 369 టైటిల్ చూడగానే చాలా మంది కొన్ని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే రూమర్స్ అనుకోవచ్చు, లేకపోతే గాసిప్స్ అనుకోవాలా? అంటే గుణ అనేది ఆల్రెడీ ఒక రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి గుణ 369 అని పక్కన 369 పెట్టారనేది ఒకటైతే, మీ ఆర్ఎక్స్ 100 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా, సో అందులో న్యూమరిక్ నెంబర్ ఉంది. సో దీంట్లో కూడా గుణ 369 ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేశారని ఒక వాదన. సో ఏంటి గుణ 369 వెనక రహస్యం? ఫస్ట్ థింగ్ అంటే హీరో క్యారెక్టర్ పేరు గుణ. అది ఎందుకు పెట్టామంటే హీరో క్యారెక్టరైజేషన్కి గుణ అంటే అందులో ఒక గుణవంతుడు అనే మీనింగ్ ఉంది. సో అలా ఒక మంచి అబ్బాయి, ఆ మంచి క్వాలిటీస్ ఉండి మన ఇంట్లో ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుంది అనిపించే ఒక అబ్బాయి. అట్ ద సేమ్ టైమ్ ఆ గుణ అనే వర్డ్లో ఒక పవర్ కూడా, అంటే దేర్ ఇస్ అ పవర్ ఇన్ దట్ నేమ్. సో ఆ రెండు క్యారెక్టరైజేషన్లో ఉన్నాయి కాబట్టి అది పెట్టాం. బట్ ఓన్లీ గుణ అని పెడితే దే వీఆర్ కమల్ హాసన్ గారి మూవీ ఉంది గుణ. సో ఆ గుణకి ఇది రీమేక్, ఆ గుణ ఇది ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. గుణ అంటే ఇమీడియట్గా అది స్ట్రైక్ అవుద్ది. సో గుణ అంటే ఇప్పుడు మళ్ళీ మా మూవీ స్ట్రైక్ అయ్యేలాగా చేసుకోవాల్సి వస్తుంది. అదే వీ వాంటెడ్ సంథింగ్ ఎల్స్ టు ఫుల్ఫిల్మెంట్కి. అండ్ అప్పుడు వీ గాట్ దిస్ ఐడియా మూవీలో. నేను ఒక పాయింట్ ఆఫ్ జైల్లో నా నెంబర్ ఉంటుంది. సో ట్రైలర్లో కూడా జస్ట్ అట్లా చూపించారు, అలా చిన్న గ్లిమ్స్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ 369. ఆ 369లో కూడా ఆ 369 అనే దాంట్లో కూడా పవర్ కనిపించింది. సో వి థాట్ గుణ 369 వుడ్ బి యాప్ట్. ఓకే, సో అనగా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి గుణ 369 మీద? యా, ఐ ఆబ్వియస్లీ హావ్ హై ఎక్స్పెక్టేషన్స్ బికాజ్ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ ఆథెంటిక్. సో అండ్ అర్జున్ సర్స్ మేకింగ్ ఆల్సో లైక్ ఇట్స్ అమేజింగ్. సో వి ఆర్ హోపింగ్ ద బెస్ట్. యాక్చువల్లీ అర్జున్ గారికి డెబ్యూ మూవీ గుణ 369. సో మీకు, మీరు ఈ మూవీ సైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఐ వుడ్ సే ఇట్స్ మై క్యారెక్టర్ అండ్ దెన్ ద టీమ్. వెన్ ఐ లుక్డ్ అట్ ఇట్ లైక్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ మై ఫస్ట్ మూవీ టు మీ. సో దట్స్ ద రీజన్. ఎస్. సో కార్తికేయ, 20 మినిట్స్ మీకు డైరెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడు స్టోరీ, 20 మినిట్స్ నరేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఓకే చేసేసాను అన్నారు. సో ఈ 20 మినిట్స్లో ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? లేదు, 20 మినిట్స్ స్టార్ట్ చేసిన ఒక 10 మినిట్స్ నుంచే డిసైడ్ అయిపోయా చేసేస్తున్నాను. అది ఎందుకో మీకు సినిమా చూస్తే కరెక్ట్గా అర్థమవుద్ది. అంటే ఈ కథ ఎవరు చెప్పినా నాకు తెలిసి అలానే రియాక్ట్ అవుతారు. నేనేదో సపరేట్గా జడ్జ్ చేశాను కాదు, కానీ ఈ కథలో ఆ స్పెషాలిటీ ఉంది. ఇలాంటివి ఎప్పుడుకో కానీ రావు ఒక కెరీర్లో, ఒక యాక్టర్కి కానీ యాజ్ సచ్ ఇలాంటి సినిమాలు కానీ రావు తెలుగులో అయితే. ఈ అటెంప్ట్ నాకు తెలిసి ఫస్ట్ టైం. సో ఇంత వాజ్ ఇంత ఇలాంటిది వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ దీంట్లో కూడా లెక్కలేసుకుని అది చేద్దామా వద్దా అది దాన్ని ఆలోచించే, అంటే కొన్ని స్క్రిప్ట్స్ బియాండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. సో అంటే మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏది యాక్సెప్ట్ చేయాలి ఏది యాక్సెప్ట్ చేయకూడదు అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, డిసైడ్ చేసుకోలేకపోయాను అని చెప్పి. సో ఈ స్క్రిప్ట్ వినగానే ఎలా డిసైడ్ చేసుకున్నారు? అంటే మీ అంతటి మీరు డిసైడ్ చేసుకున్నారా, లేకపోతే ఎవరి సజెషన్? సజెషన్ జనరల్లీ సజెషన్ తీసుకుంటాము, లేకపోతే అంటే ఇప్పుడు మనకి నచ్చడం వేరు, ఆడియన్స్కి నచ్చుతుందని గెస్ చేయడం వేరు. మన టేస్ట్ ఒక, ఇప్పుడు నాకు పలానా సినిమాలు నచ్చుతాయి,
ఆ సినిమా లాంటివే ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, వాళ్ళు వేరేవేవో హిట్ చేయవచ్చు. సో విల్ హ్యావ్ టు మన మన టేస్ట్ ప్లస్ ఆడియన్స్ టేస్ట్ మ్యాచ్ అయ్యేలాగా అవన్నీ చూసుకోవాలి. బట్ ఈ కథ నేను హిట్ అవుతుంది అవన్నిటి కోసం యాక్సెప్ట్ చేయలేదు. వినంగానే నాకు ఇది మిస్ చేసుకోకూడదు ఈ క్యారెక్టర్. అంటే ద ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ మనకి కెరీర్కి ఉపయోగపడడానికి, బట్ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేసే ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనిపించింది. గుణా లాగా నేను పర్ఫామ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. హిట్ అనేది టూ డేస్ త్రీ డేస్ హ్యాపీనెస్ ఇస్తుంది, ఫ్లాప్ టూ డేస్ త్రీ డేస్ బాధ పెడుతుంది. బట్ మూవీ షూటింగ్ ఒక 60-70 డేస్ ఉంటుంది, దానికోసం ప్రిపరేషన్ ఇంకో 20-30 డేస్ ఉంటుంది. సో ఈ 100 డేస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, వెన్ యూఆర్ రియలీ పోర్ట్రేయింగ్ ఒక సూపర్ క్యారెక్టర్, నీకు అంత ఎగ్జైట్ చేసే క్యారెక్టర్, నథింగ్ కెన్ బీట్ దట్. సో నాకు ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లేయింగ్ గునా. సో బేసిక్గా అర్జున్ గారు బోయపాటి గారి శిష్యుడు, అండ్ మూవీ ట్రైలర్ చూస్తుంటే కూడా కొంచెం బోయపాటి గారి మార్క్ అయితే ఎక్కడో ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. సో ఏంటి ఆ ఫ్లేవర్ కనిపిస్తుందా మూవీ మొత్తం మాకు? బోయపాటి గారి సినిమాలు మెయిన్ థింగ్ అట్లీస్ట్ లైక్ ఆయన ఆయన ఎక్కువ పేరున్న సినిమా సింహ కానీ లెజెండ్ కానీ సరేనోడు కానీ అవన్నీ ఒక సూపర్ హీరోస్కి చేసే కథలు. ఇప్పుడు అలాంటి అందుకే అలాంటి స్టార్స్ పోర్ట్రే చేస్తేనే బాగుంటుంది, బాలయ్యబాబు గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ. ఇది ఒక ఎనీ నార్మల్ అంటే అది లైక్ యూ నీడ్ టు బి ఫ్యాన్ ఆఫ్ దట్ హీరో టు ఎంజాయ్ సచ్ మూవీస్. ఇప్పుడు ఎనీ వన్ లైక్ యూ కమెంట్స్ ఇట్, మీరు ఫ్యాన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నచ్చుండొచ్చు నచ్చకపోవచ్చు, నేను ఎవరో తెలియకుండొచ్చు, అలా వచ్చి కూర్చుంటే మీకు ఆ క్యారెక్టర్ ట్రావెల్ అవుతున్నంతసేపు వాడి మీద మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. అండ్ వాడు యాక్షన్ సీక్వెన్సెస్ చేసే టైంకి ఆర్ ఆ ఫైట్ వచ్చే టైంకి అది ఎక్కడ వాడు హీరో కాబట్టి కొడుతున్నట్టు ఉండదు. ఓకే, ఆ సిచ్యువేషన్లో ఆడియన్స్ అందరూ వాళ్ళని వాళ్ళు అప్పటి వరకు ఊహించుకుంటారు హీరోలో, వాళ్ళున్న అలాగే రియాక్ట్ అవుతారు ఆ సిచ్యువేషన్లో. అది అలాంటి సిచ్యువేషన్స్ అవి. ఓకే, సో అంత సిచ్యువేషన్స్ అంత ఎమోషన్ ఉన్నప్పుడు ఒక పర్సన్ తిరగబడడం అనేది, ఇప్పుడు మనమైనా సరే తిరగబడతాం, వి నీడ్ నాట్ బి ఏ హీరో ఫర్ దట్. వి నీడ్ నాట్, మనకు ఫైట్స్ మార్షల్ ఆర్ట్స్ రానక్కర్లేదు, అన్ని ఆప్షన్ లేదు, ఇంకా ఇదే లాస్ట్ చేస్తే చేయాలి లేకపోతే లేదు అన్నప్పుడు ఎవరైనా గాన్ కేసులు అదే చేస్తారు. సో ఇది అలాంటి కథ. సో కథ పరంగా బోయపాటి గారికి దీనికి ఎలాంటి రిలేషన్ సంబంధం లేదు, బట్ నిజంగా బోయపాటి గారు అంత రిచ్నెస్ అంత స్కేల్ మా సినిమాలో ఉందంటే విఆర్ రియలీ హ్యాపీ. ఆ ఫ్లేవర్ అయితే మాకు కొంచెం ఫైట్స్ లో గాని అదే నిజంగా ఆయన చేసినట్టు ఫైట్స్ లైక్ నాకు తెలిసి దేర్ వెరీ ఫ్యూ డైరెక్టర్స్ అంత స్కేల్ లో అంత ఎమోషనల్ గా ఫైట్ చేయించడం. సో నిజంగా అది మా సినిమాలో ఉందంటే లైక్ వి విల్ బి రియలీ హ్యాపీ ఫర్ దట్. Yes, so Anagha, do you watch Karthikeya's movies? Yeah, I have. Oh. When did you watch? RX100, Guna second shooting. Which movie you like most? I have watched RX100 and Hippie also I have watched. Okay. Hippie I watched it in theater and RX100 I watched. How is it working with Karthikeya? Great, actually. Great. And I would say I'm lucky to be, you know, part of such a good team. And I think I think the best part acting wise I mean everybody knows he's very versatile, great actor, but then versatile did I do so much versatility. I mean indi papam kangar pedutunnattunnaru. I know you know, like so but then otherwise I think the best thing about him was like he treated me equally on set. No, see, I was a beginner and he is already a star. Yes, here. Yes, so, yes. So but then he never made me feel that way, like be it while acting or otherwise also. So that made me feel very good, very confident. So always I had that good positive vibes throughout the movie. So okay. I think that was the best part like. And we used to discuss, like I used to discuss my scenes with him, he used to discuss his suggestions. So, charamiko I always suggestions and discussion chesevaru. It's not like nenu edo basically taniki language koncham problem kabatti telugu adi director sir chusukuntaru kada. సజెషన్ అంటే ఎగ్జాక్ట్ ఇలా చేయి అలా చేయని కాదు, కానీ ఏదైనా సీన్స్ తనవి ఉన్నప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళు, ఇలా ఉంటే బాగుంటుంది కదా, అలా ఉంటే బాగుంటుంది కదా, చేద్దాం అలా చేద్దాం. ఆ పరంగా మా ఇద్దరిది కొంచెం మ్యాచ్ అవుద్ది, అంటే ద వే వి సీ మూవీస్, ద వే వి అప్రోచ్ యాక్టింగ్,
ప్యాషన్ అబౌట్ యాక్టింగ్ ఆ రెండు కొంచెం మ్యాచ్ అవుతాయి కాబట్టి వీ కుడ్ డిస్కస్ అంతే. బేసిక్గా అనగాని మైండ్ లో పెట్టుకుని రాసిన స్క్రిప్ట్ అయితే కాదు, సో స్టార్టింగ్ తనని అప్రోచ్ అయ్యారా డైరెక్టర్ లేకపోతే ఎవరినైనా ముందు అనుకున్నారా? ముందు నాకైతే తెలీదు అనుకున్నట్టు. మామూలుగా అంటే చూస్తుంటాం కదా రిఫరెన్స్ ఎవరిని పెట్టుకుందాం అదే. బట్ వీఆర్ షూర్ వీ వాంటెడ్ సమ్మన్ అలా మన ఇంట్లో అమ్మాయిలాగా అనిపించే అమ్మాయిలాగా ఉండాలి. అవి కాక ఏదో కమర్షియల్ హీరోయిన్ లాగా ఒక బాంబే నుంచి ఎవరైనా తీసుకొచ్చి అలా పెడితే సెట్ అవ్వదు ఈ మూవీకి, రిలేటబిలిటీ ఉండాలి. వీఆర్ షూర్ అబౌట్ దట్ థింగ్. అలా ఎవరైనా కనపడతారని వీఆర్ వెయిటింగ్. సరే అన్నగారిని కలిసినారు అండ్ వాళ్ళు ఫోటోషూట్ చేసి షీ షోడ్ మీ ద పిక్స్. ఈవెన్ ఐ ఫెల్ట్ అంటే ఏదైతే నా క్యారెక్టర్ చెప్పినప్పుడు ఒకటి ఫస్ట్ నా స్టోరీ విన్నప్పుడు ఒక హీరోయిన్ అలా కనిపిస్తుంది మన మైండ్లో, ఆ ఫేస్ నాకు కనిపించింది అన్నట్టు. అండ్ బేసిక్గా ట్రైలర్లో కూడా తనది ఎక్కువ లెంగ్తీగా ఏం చూపించలేదు. అంటే వి కాంట్ రియల్లీ రివీల్ హర్ క్యారెక్టర్ ఇన్ ద ట్రైలర్. మూవీలో చూడాలి. దిస్ ఇస్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ వెయిటింగ్. సో అయితే స్టోరీ తన మీదే ఉందా, హీరోయిన్ మీద స్టోరీ ఉంది? అంటే హీరోయిన్ మీద స్టోరీ అనలేము కానీ హీరోయిన్ లేకపోతే స్టోరీ లేదు. ఓకే, సో అందుకే తన క్యారెక్టర్ ఎక్కువ రివీల్ చేయలేదు ట్రైలర్. ఎనీవేస్ ఆర్ఎక్స్ 100 తర్వాత హిప్పీ చేశారు, నాకు తెలిసి మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదేమో అనిపించింది. వర్క్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, హిట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఎస్, సో మళ్ళీ మీరు కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? నేను ఛాన్స్ ఇప్పి తర్వాత ఇవ్వలేదు, అప్పుడే ఆర్ఎక్స్ 100 ఓకే. అప్పుడు ఇంత త్వరగా ఎలా వస్తుంది మరి సినిమా, రెండు నెలలో ఇవ్వలేదు. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. బట్ ఎందుకు మళ్ళీ కొత్త డైరెక్టర్ తోనే చేయాలి అని ఎందుకు అనిపించింది? కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అనే లేదండి. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 కొత్త డైరెక్టరే. ఆయన చెప్పినప్పుడు కథ నరేట్ చేసినప్పుడు ఆ కన్విక్షన్, మాట్లాడేటప్పుడు అతనికి ఉండే క్లారిటీ అదే అర్థమవుతుంది. అండ్ ఆబ్వియస్లీ తనకి మూవీ మేకింగ్ లుక్ అయితే కొత్త కాదు, ఆయన సినిమా డైరెక్టర్కి డైరెక్షన్ అనే దానికి కొత్త ఏమో కానీ 12 ఇయర్స్ నుంచి ఆయన వర్క్ చేస్తున్నారు మూవీస్కి. సో అన్ని విషయాల్లో క్లారిటీ ఉంది అండ్ ఆయనతో మాట్లాడేటప్పుడు అర్థమైపోద్ది హీఈస్ 100% షూర్. కానీ మీకు అర్జున్ గారికి చాలా మంచి బాండింగ్ ఏర్పడింది అనిపించింది మీ స్పీచ్ లో గానీ ఆయన గురించి చెప్పండి. ఎందుకంత అంటే మా ఇద్దరికి సిమిలర్ మైండ్ సెట్ ఉంటది మూవీ టేస్ట్ విషయంలో కూడా. ఓకే, నాకు కూడా అలాగే ఒక రియలిస్టిక్ సినిమా నచ్చుద్ది. కానీ రియలిస్టిక్ సినిమా అలా అనేది ఆర్ట్ సినిమాలు మల్టీప్లెక్స్ లోనో నెట్ఫ్లిక్స్ లోనో చూసేది నచ్చవు. మళ్ళీ రియలిస్టిక్ ఉండాలి బట్ ఆ గూస్ బంప్స్ ఉండాలి, ఆ సినిమాలో ఆ కిక్ ఉండాలి. ఓకే, ఆ సినిమాని మంచిగా ఒక సింగిల్ స్క్రీన్లో చూసి ఆడియన్స్తో పాటు సౌండ్ వీలలు వేసుకుంటూ చూసే సినిమా ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైం రియలిస్టిక్ ఉండాలి. అలా ఒక రియలిజం ఉంటూ ఈ ఎమోషన్ ఉండాలి. ఇలా మాకేవైతే ఒక నాకు ఎలాగ ఉండాలనిపిస్తుందో సినిమా ఆయన కూడా అలాగే ఉండాలనుకుంటారు. ఓకే, సో మెయిన్ థింగ్ ఐడియాస్ మ్యాచ్ అవ్వడం వల్లే. ఇప్పుడు ఒక విషయంలో నాకు పక్కా చెప్తా ఆయనకేమనిపిస్తుందో నాకు అదే అనిపిస్తుంది. ఎలా అది నాకు అర్థమైపోయింది రే. ఒక 2-3 సార్లు మ్యాచ్ అయ్యి ఆయనతో డిస్క జనరల్ మాట్లాడేటప్పుడు సెట్స్ మధ్యలో అదే షార్ట్ గ్యాప్లో మాట్లాడుకునేటప్పుడు అవి ఇవి ఏదైనా వేరే సినిమా గురించి అయినా నాకు ఒక సినిమా నచ్చిందంటే నాకు డెఫినెట్గా నచ్చింది. ఒక సినిమా మీద నాకు ఏ ఓపెనియన్ ఉంటుంది ఆయనకు అదే ఒపీనియన్ ఉంటుంది. సో ఆ లెవెల్ ఆఫ్ మ్యాచింగ్ వచ్చింది ఒక ప్యూర్ అంటే 100% ఒక ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి ఒక ఇద్దరికి ఉంటుంది కదా రే సేమ్ అలానే ఆ లెవెల్ ఆఫ్ బాండింగ్ వచ్చింది నాకు ఆయనతో. సో ర్యాండమ్గా ఆయనతో సినిమా గురి కాదు, జనరల్గా వి మీట్ ఆయన ఎప్పుడు ఆయన ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంటాను నేను. ఎప్పుడైనా వస్తారా కలుద్దామా అదే అని ఐ లైక్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు హిమ్ అండ్ ఆల్. ఏమైనా మధ్యలో హిప్పీ అటీట్ అయినప్పుడు కూడా హీ వాజ్ దేర్ విత్ మీ లైక్ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తాను. కొంచెం తప్పాయి కార్తికేయ గారు నిజంగా నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఐ మీన్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ అలా అవుతుందని. ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మూవీ. ఐ వాస్ కాన్ఫిడెంట్ యు నో. నేను ఇప్పుడు ఏదో సినిమా పాపింది అంటే నాకు యాక్చువల్లీ తెలుసు, నేను అప్పుడు అలా అన్నాను, నాకు యాక్చువల్లీ వాళ్ళు అలా చెప్పారు ఇలా తీసారు అవన్నీ నేను ఏమనట్లేదు. ఐ వాస్ కాన్ఫిడెంట్, ఐ థాట్ ఇట్ వుడ్ వర్క్. అండ్ ఇప్పుడు ఎందుకు వర్క్ అవ్వలేదు అంటే దేర్ మెనీ రీజన్స్ ఐ కెన్ సే. ఇప్పుడు ఆడియన్స్ కూడా చెప్తున్నారు అదే ఇది యాక్చువల్లీ అది ఇది బాగుంది కానీ ఇది మిస్ అయింది, అది బాగుంది ఇది మిస్ అయింది, అది మిస్ అయింది. ఇప్పుడు హిట్ అయితే ఇప్పుడు ఆర్ఎక్స్ 100లో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయని చాలామంది చెప్పారు. హిట్ అయితే నెగిటివ్స్ కనపడవు, పాజిటివ్సే కనపడతాయి. ఫ్లాప్ అయితే పాజిటివ్స్ కనపడవు, నెగిటివ్స్ కనిపిస్తాయి. సో అనగా మలయాళం చేస్తున్నట్టున్నారు, తమిళ్ చేస్తున్నట్టున్నారు అండ్ నౌ తెలుగు.
ఏం డిఫరెన్సెస్ ఎక్కువ అబ్జర్వ్ చేశారు ఇండస్ట్రీస్ పరంగా? See, honestly speaking, I didn't, in Malayalam, I just did 3 movies, and that too, that was not a like full length character, okay. Role and all that. So, work wise, I really can't differentiate. But then, somehow, Telugu, when this, I don't know if how comfortable it's Telugu industry is. That's what I'm saying. I it was very good working, very, people very comfortable. People are more nice, maybe. Yeah, people are nice. yes. Basically, Karthikeya, my character ekko reveal cheyatledu Guna 369 lo. Meerana reveal chestara? No, I'm not. Would you like to say anything about your character? No, I can only say that it will be a very relatable character. People can connect to the character and also to the scenes, like whatever we did, be it the romance part or be it the emotional part. So, in that way, I think people will get connected to the whole thing. I hope so. Yes. Okay. So inka ante major characters evaru unnaru Karthikeya garu Guna 369 lo? Mana Mahesh throughout na friend role chesinam. Okay. And Aditya Meenan garu. Villain ante villain anna kuda typical villain la undadu adi cinema chuste telustadi. And Naresh garu. హేమ గారు. వై? బికాస్ ఎందుకు అడుగుతున్నా అంటే ట్రైలర్ లో మిమ్మల్ని చూపించినంతగా ఎవరిని ఎక్కువగా రివీల్ చేయలేదు. ఎక్కువ రివీల్ చేస్తే తెలిసిపోద్ది. అది చాలా మంచి మంచి విజువల్స్ ఉన్నాయి మా సినిమాలో, చాలా మంచి కంటెంట్ ఉంది, కానీ ట్రైలర్ లో పెట్టలేము. అందుకే ట్రైలర్ లో మేము చూపించగలిగింది ఇది. దీని వల్ల మీరు అడగకపోయినా నేను చెప్పేస్తున్నా, అక్కడక్కడ రొటీన్ ఉంటుంది సినిమా. ఓకే, ఒక అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీ, మధ్యలో విలన్ వచ్చేసరికి ఫైటింగ్ లో వచ్చేస్తాయి, అంతే. ఇలాంటి ఎన్ని సినిమాలు చూడలేదు ఇలా అంటున్నారు. అది సరే, వాళ్ళ మిస్టేక్ కాదు కొంతమంది అలా అనడం, వాళ్ళకి ట్రైలర్ చూసి అనిపించుండొచ్చు. బట్ యాక్చువల్లీ సినిమాలో చాలా ఉంది విచ్ వీ కాంట్ రివీల్ ఇన్ ద ట్రైలర్. ఆ సీన్స్ కానీ లేకపోతే ఆ షార్ట్స్ కానీ మేము తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ఇప్పుడు ఈ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్ పోతుంది, సినిమాలో అది రివీల్ చేసినట్టు అవుద్ది. అది రివీల్ చేయలేకపోతున్నాం కాబట్టి అది చూపించలేకపోతున్నాం. అది చూపించలేక మేమున్న వాటిలో అలా కనిపించకుండా అది దీన్నిట్లో ఇది ఫామ్ అవుతుంది కాబట్టి ఆ లవ్ యాక్షన్ చూసి అది రొటీన్ అనుకుంటున్నాను. బట్ దే విల్ బి రియలీ సర్ప్రైజ్డ్ మూవీ చూసాక. ఎస్, యాక్చువల్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆదిత్య 369 నేను చేసినప్పుడు, నేను సమర్పించినప్పుడు ఇది కూడా గుణా 369 నాతో పాటు ఓపెన్ చేయించారు అని చెప్పారు. అండ్ 100 డేస్ ఫంక్షన్ కి నన్ను పిలవాలి అని చెప్పారు. అంటే అలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఎలా అనిపించింది బాలు గారు అలా చెప్తుంటే? బాయ్స్ లెజెండరీ పర్సన్ మనకి, ఎన్ని జనరేషన్స్ నుంచి ఈజ్ దేర్. అండ్ అలాంటి వాళ్ళు ఎనీ టైమ్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ అంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు హిట్ అవుతుంది అని మన మన ఫ్రెండ్ ఎవరో చెప్పింది అనుకన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తే మనకు ఒక మనసులో ఒక చిన్న నమ్మకం వస్తుంది. Yes, so Anagha, what type of characters you want to do? Nothing like that, nothing like that in mind, but I would like, sometime in future, I would like to do a biopic or maybe some, any movie based on... Whose biopic you want to do? I mean, maybe an actress like someone like Rekha or someone like that. So that is there in my mind always. Script direct, indirect hints. And maybe enduku Rekha garu ante ishtama? Yeah, I love her. Actually. Okay. So then maybe something, a movie based on dance, like completely. Something like ABCD or, you know, Dil To Pagal Hai or something like that. So there's so many, but maybe... సో కార్తికేయ, రివీల్ అవ్వని ట్విస్ట్ లాంటివి ఏమైనా ఉంటాయా మూవీలో? రివీల్ అంటే మేము ఇప్పుడు రివీల్ చేయలేం ట్విస్ట్? ఎస్ ఎస్, అది ట్విస్ట్ అలాంటి బ్యాంగులు అలా అనలేం, కానీ అది చూస్తే మీకు అంటే స్క్రీన్ ప్లేలో ఒక సర్ప్రైజెస్ అయితే ఉంటాయి. ఐ కుడ్ నాట్ సే ట్విస్ట్ ఇది అన్నట్టు కాదు, కానీ డెఫినెట్లీ చాలా సర్ప్రైజెస్ అయితే ఉంటాయి సినిమాలో. మీరు ఒకట మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా మూవీ అయితే మీరు గెస్ట్ చేయలేరు. ఓ ఓకే, సో క్యూరియాసిటీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్లా థ్రిల్లర్ సినిమా అని కాదు, బట్ యుల్ హ్యావ్ సర్ప్రైజెస్. ఓకే, ఏ కైండ్ ఆఫ్ మూవీ అని అర్థం చేసుకోవాలి? ఇది ఒక రియలిస్టిక్ ఎమోషనల్ మూవీ.
మెయిన్గా ఎమోషన్ అయ్యేది, ఏదో ట్విస్టులు చూపించి దాని ద్వారా ఏదో స్క్రీన్ ప్లే బాగుందనిపించే ఫ్యాక్టర్ ఏం కాదు. మెయిన్ ఎమోషనే కనెక్ట్ అయ్యేది, పక్కా హై ఇంటెన్స్ ఎమోషన్ స్క్రిప్ట్. దానికి ఈ సర్ప్రైజెస్ అనేవి మిమ్మల్ని ఇంకా ఎక్కువ, మీరు ఒక ఎమోషన్లో వెళ్తున్నప్పుడు ఆ సర్ప్రైజెస్ ఇంకా కొంచెం ఎక్కువ కూర్చుతాయి. ఓకే, సో మనం ప్రొడ్యూసర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. తనకి కూడా ఫస్ట్ మూవీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ తనకి, అండ్ స్మాల్ స్క్రీన్ మీద కొన్నైతే చేశారు. సో ఏంటి తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, తన ఎంతవరకు హెల్ప్ అయ్యారు, అండ్ వాళ్ళకి ఎవరు గైడ్ చేశారు? వాళ్ళకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి కదా గైడ్ చేయడానికి. బోయపాటి గారు కూడా ఫ్రెండ్సే, మల్లిక గారికి అండ్ వాళ్ళకి. దేవర్ లైక్ సూపర్ స్ట్రాంగ్, ప్రతి విషయంలో క్లారిటీ ఉండింది. ఎక్కడ కొత్త ప్రొడ్యూసర్స్ అన్నట్టు ఎలా చేయాలి అలా చేయాలని భయపడడం అలా ఎప్పుడైతే కనిపించలేదు. అండ్ నాకు మాకు ఎప్పుడు నేను ప్రీ రిలీజ్ లో చెప్పినట్టు ఎప్పుడు గుర్తురాలేదు వాళ్ళు. వాళ్ళకున్న రిలేషన్షిప్ త్రూ జరిగి ఉంటాయి. ఐ మీన్ దేవర్ లైక్ వాళ్ళకున్న అది ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగా హెల్ప్ అయింది. అండ్ దేవర్ నెవర్ లైక్ ఏదో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్, ఎందుకంటే బికాస్ ఆర్ఎక్స్ అండ్ మేము ప్రొడ్యూస్ చేసాం కదా, తెలుసు ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఏం అర్థం కాదు అలా ఉంటుంది ఎవ్రీ సజెషన్స్. అవి దేవర్ హ్యాడ్ ఫుల్ క్లారిటీ ఏం ఉండాలి ఏం ఉండకూడదు. వెల్ ఆర్గనైజ్డ్ ఇట్ వాస్ లా, నెవర్ వి హ్యాడ్ ఎనీ డిలే ఆర్ పోస్ట్‌పోనింగ్ థింగ్స్. అండ్ ప్రవీణ గారితో మీకు ఎలాంటి రిలేషన్షిప్ ఏర్పడింది? వెరీ గుడ్ యాక్చువల్లీ, సిన్స్ ఐ కుడ్ you know call her any time and ask for anything, so in that way very comfortable. So music gurinchi em cheptaru, and chaala manchi songs aithe icharu, songs vinnappudu chaala feel good songs laga anpinchayi. Em cheptaru music director gurinchi? Music director ante naaku naaku I will always be indebted to him. Already naaku anta pedda blockbuster ichinanduku Chetan. Okay, RX and ayana music director. Yes yes yes. So yes. ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిమ్ అండ్ మీ, మేమిద్దరం మళ్ళీ చేస్తాం. మ్యూజిక్ ఇంకా పెద్ద హిట్ సినిమా కన్నా, సినిమా ఒక ఈ లెవెల్ హిట్ అయితే మ్యూజిక్ ఇంత లెవెల్ హిట్ అది. సో ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు కానీ చేతుకు కానీ, మళ్ళీ అది మ్యాచ్ చేయాలనుకోవడము, మళ్ళీ ఇంకా బెటర్ ఇవ్వాలి. బట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా అదేదో అప్పుడు అదే బాగుంది బాగాలేదు అని అనేస్తారు. బట్ ఎక్కడ కామెంట్ లెవెల్ లైక్ యా మీ చేస్తే బాగుంటుంది, ఎవ్రీ టైమ్ యూ బోత్ కమ్ ఇట్స్ ఆల్వేస్ దట్ మ్యాజిక్ ఈస్ దేర్ అన్నట్టే వచ్చింది. సో వీ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్. ఓకే, అండ్ చైతు విల్ యూ విల్ సర్ప్రైజ్ యూ విత్ ఆర్ఆర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు, సినిమా చూసాం కాబట్టి చెప్తున్నాను. అండ్ లాస్ట్ సాంగ్ కానీ లైక్ దర్ టూ థీమ్ సాంగ్స్ ఉన్నాయి, ఫోర్ సాంగ్స్ మేము మామూలు లిరికల్స్ అవి ఇవి చేసాము, రెండు విజువల్స్ రివీల్ చేయలేము కాబట్టి జస్ట్ జూక్స్ బాక్స్ లో వదిలేము ఇప్పుడు. ఎస్ ఎస్, అవి అసలు యుల్ బి రియలీ సర్ప్రైజ్డ్ చేతా వరకు. ఎస్, సో ఏంటి ఎందుకు విలన్ క్యారెక్టర్ ని రివీల్ చేయట్లేదు? విలన్ క్యారెక్టర్ ఆదిత్య మీనన్ గారు ఉన్నారు కదా, టిపికల్ గా ఉండదు సినిమాలో. హీరో అంటే ఓకే హీరో అప్పుడుంటాడు, యాక్షన్ హీరో లాగా ఒక ఎవరైనా అన్యాయం అయితుంటే ఎదిరించేసి వెళ్ళి కొడతాడు అన్నట్టు. విలన్ అంటే అలా పక్కాగా ఇలా అందరినీ చంపేస్తూ ఉంటాడు లాజిక్ లేకుండా. విలన్ అంటే అలా కాదు ఇలా కూడా ఉంటారు అన్న, ఇప్పుడు హీరో అయినా సరే నాలా ఉండరు జనరల్లీ సినిమాల్లో, విలన్ అయినా సరే అలా ఉండరు, హీరోయిన్ కూడా అలాంటి డెసిషన్స్ తీసుకోదు సినిమాలో. ఎవ్రీవన్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ దే ఆర్ నాట్ టిపికల్గా అలా ఉండే, మెనీ క్యారెక్టర్స్ లైక్ దట్ విచ్ విల్ సర్ప్రైజ్ యూ. సో స్ట్రాంగ్ సోషల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది సినిమాలో, సో ఆ సోషల్ ఎలిమెంట్ విల్ డామినేట్ ఎవ్రీథింగ్. చాలా మీకు సర్ప్రైజెస్ ఉంటాయి. సో ఎక్కువ రివీల్ చేయకపోతే మాకు కూడా కొంచెం మాకు క్యూరియాసిటీ ఉంటుంది. సో అనగా ఏంటి టాలీవుడ్ కి ఇచ్చే ప్రయారిటీ ఏంటి మీరు ప్రెసెంట్? సీ నథింగ్ లైక్ దాట్, ఐ డోంట్ చూస్ ఎనీథింగ్ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ అండ్ ఆల్. సమ్ గుడ్ స్క్రిప్ట్స్ కమ్ ఐ విల్ డూ బీ తమిళ్ ఆర్ మలయాళం ఆర్ తెలుగు. బట్ వర్కింగ్ హియర్ లైక్ I was very comfortable and I felt very good. So enti first movie release kabothundi Tollywood lo meeku tension ga unda surprised ga unda? Not tensed, actually more excited I can say, because we have watched the movie together. So I'm not tensed and all, but little curious, not little excited I'll say. Yeah,
Yes, so gang leader movie lo act chestunnattunnaru. So enti elanti character emna reveal chestara? Adi నేను రివీల్ చేస్తే విక్రమ్ గారు నాని గారు నన్ను కొడతారేమో. ఎందుకు అంటే మీ సినిమా ప్రమోషన్స్ కెళ్ళి మధ్యలో మీ సినిమాలో విలన్ గురించి చెప్పారు, సడన్ గా విలన్ ట్రాన్స్ఫర్మేషన్ మీరేంటి అని. అంతే, అది క్యారెక్టర్ అంత బాగుండింది అంతే. నేను వాజ్ ఇన్ షూర్ స్టార్టింగ్ ఆఫర్ రాగానే, బట్ ఓకే అట్లీస్ట్ విందాము ఒకసారి, బికాజ్ విక్రమ్ సార్ నాని సార్ వాళ్ళు చాలా ఇష్టమైన హీరో అండ్ డైరెక్టర్ అని. Just wanted to hear it once and అవసరం ఇష్టం లేకపోతే నో చెప్దాం అనుకున్నాను, బట్ వన్స్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఐ కుడెంట్ సే నో. అంటే కార్తికేయ అని విలన్ లో ఎలా ఉంటారా అని మేము కూడా కొంచెం యుల్ బి రియలీ సర్ప్రైజ్డ్. అంతేనా? పక్కా. ఎస్. సో ఏంటి ఇంకా ఆడియన్స్ కి ఎలాంటి స్క్రిప్ట్స్ తో ముందు ముందు రాబోతున్నారు? ఇంక నెక్స్ట్ దీని తర్వాత ఒక ఫుల్ ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ ఒకటి ఉంది. ఫస్ట్ ఫుల్ కామెడీ చేస్తాను అండ్ ఒక మసాలా ఎంటర్టైనర్ అది. Then I have a script which is కొంచెం మోడర్న్ థ్రిల్లర్ టైప్ ఒకటి ఉంది. ఇప్పుడు ఓకే చేసిన స్క్రిప్ట్స్ అవి, విల్ సి గునా తర్వాత ఏం చేయాలని ఆలోచించాను. ఎనీవేస్, మీకు మనసుకి ఏది నచ్చితే అది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.